నమస్కారం. మొన్నటి వరకు మనం అందరం కూడా కర్ణాటకలోని గాలి రెడ్డి గారు లేకపోతే అందరం కూడా బొబ్లాపురం మైన్స్ ఇట్లాంటివి అని చెప్పుకునే వాళ్ళం ఈ రాష్ట్రంలో. లేకపోతే ఈ దేశంలో కూడా అక్రమంగా ఎక్కడైనా ఇనుప ఖనిజాలు ఒక దోపిడీ జరిగిందంటే అదని చెప్పేసి చెప్పుకునే వాళ్ళం. మేము ఇంత ముందు కూడా పోయిన ఎలక్షన్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం, పదకొండ నియోజకవర్గంలో ఖనిజ సంపద ఎక్కువ ఉంది, ఇక్కడ మైన్స్ ఏర్పాటు చేయండి, ఇక్కడ లోకల్ వాళ్ళ అభివృద్ధి, ఇక్కడ మా ప్రాంతం మా యొక్క నియోజకవర్గ అభివృద్ధికి ఇది హెల్ప్ అవుతుందని చెప్పేసి కూడా మేము అడుగుతూ వచ్చాం. పోయినసారి పోయిన కలెక్టర్ గారికి, తర్వాత పోయినటువంటి ఎంఆర్ఓ వాళ్ళకి వీళ్ళందరూ కూడా వినతులు ఇచ్చుకుంటూ వస్తున్నాం, కానీ ఎవరూ పట్టించుకోకపోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ అక్రమ ఈ యొక్క ఖనిజాల తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. మా పత్తిగొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం రామల్లకోట కల్లగొట్ల, తర్వాత ఇక్కడ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క ఖనిజ సంపదను అక్రమంగా తవ్వుకుంటూ ఉన్నారు. మీరు ఇప్పుడు కూడా ఎవరైనా వెళ్ళి చూస్తే కూడా అక్కడ పెద్ద పెద్ద ట్రక్కులు రాళ్ళు టన్నులు టన్నులు కొద్ది ఇప్పటికీ 30-40 కోట్ల వరకు కూడా వీళ్ళు అక్రమంగా సంపాదించుకున్నారనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. పోయినసారి కలెక్టర్ గారు చెప్పుకున్నా కూడా చర్యలు చెప్పకపోవడం, ఇది ఒక ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఇది ఒక సాగుతూ వచ్చి అదే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి పోయి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రస్తుత అక్కడ సదరు మా పక్కన నియోజకవర్గం అయినటువంటి మంత్రి గారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే కొడుకు గారు ఇటువంటి చేస్తున్నారని చెప్పేసి కథనాలు పేపర్లకు కూడా రావడం మనం చూసాం. ఇప్పటికైనా ఇప్పుడున్న ప్రస్తుత కొత్త కలెక్టర్ గారు, ఎస్పీ గారు కొత్తగా వచ్చినటువంటి ఇప్పుడు చేంజ్ అయ్యారు కాబట్టి పోయినసారి ఉన్న వాళ్ళు ఎలాగో చర్యలు చేపట్టలేదు. మీరైనా కానీ చర్యలు చేపట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎంఆర్ఓలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఎంపీడీఓలు కావచ్చు, లేకపోతే సదరు అధికారులందరూ ఇప్పుడు హడావిడి చేస్తుండడం మేము అందరూ చూస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా కానీ నిబద్ధతతో విశ్వసనీయతతో పనిచేసి ఈ యొక్క అక్రమ ఖనిజాలను అరికట్టి ఇంతవరకు కూడా జరిగిన అన్యాయాన్ని కూడా మీరు ఒక అమౌంట్ రికవరీ చేసి మా ప్రాంతం ఒక మా యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగించాలని, లేని పక్షంలో పత్తిగొండ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ తరఫున మేమందరం మా ప్రజల ఒక బాగు కోసం మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు కింద పట్టించుకోకపోతే మేము ఉద్యమాలు చేపడతామని, అధికారుల మీద కూడా కేసులు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అక్రమ మైనింగ్ని వెంటనే ఆపాలని, ఆ ఒక వీళ్ళ ఒక ఇప్పుడు ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధుల ఒక కుమారులు చేసినటువంటి అన్యాయాలని దోపిడీలను ఆపాలని, లేకపోతే వాళ్ళపై కఠిన చర్యలు చేపట్టాలని చెప్పేసి పత్తిగొండ కాంగ్రెస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో వెంటనే ఇక రానున్న రోజుల్లో నుంచి మేము చర్యలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్.